హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఏ యూనివర్సిటీ బాగుంటుంది, లేకపోతే ఏ కాలేజ్ బాగుంటుంది, అన్నా ఎన్ని మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, సప్లీ ఎగ్జామ్స్ కోసం కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. సో అందరూ కూడా వీడియోని చివరకు చూడండి, స్పష్టమైన ఇన్ఫర్మేషన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాను. సో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇంప్రూవ్మెంట్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన వెంటనే షెడ్యూల్ కూడా వస్తుంది అనమాట. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి దానికి సంబంధించి అనేది 100% మోర్ దెన్ 20 డేస్ టైం గ్యాప్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది 100% సాగించండి. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయన్నా అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే 100% ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 3rd వీక్లో రావచ్చు. మేబీ ఏప్రిల్ బహుశా నాకు తెలిసి 14 తర్వాత వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ ఎవరు కూడా టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీరు రాసిన ప్రతి ఒక్కరు కూడా పాస్ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ విధంగా క్వశ్చన్ పేపర్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, తర్వాత ఎంసెట్కి సంబంధించి మంచి కాలేజెస్ అని అడిగితే మాత్రం 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగింది. అందులో ఒక లిస్ట్ అనేది విడుదల చేశారనమాట. సో టాపర్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అంటే JNDUకి సంబంధించి వెళ్ళాడా, లేదంటే వేరే కాలేజెస్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడా, సో ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే కంప్లీట్ లిస్ట్ అనేది ఉంటుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పటివరకు ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఉన్నాయి, ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, 100% దానిపైన కూడా వీడియోలు చేద్దాం. సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నా వద్దకు తీసుకురండి, నేను మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. జై హింద్.